ఏమైంది రాజీ? ఇప్పుడే నాకు ఈ పెళ్లి చేసుకోడు అస్సలు ఇష్టం లేదే. నువ్వే ఏదో కొట్టేసి ఆపేయి. హలో అన్న, మీరే కదా పెళ్లి కొడుకు? అవును, నెక్స్ట్ టైం జరిగిందా నేను చెప్తాను వినండి. పెళ్లి కూతురు నచ్చలేదు. పెళ్లి కూతురు ఫ్రెండ్ నచ్చింది. ఇప్పుడు ఏంది, నన్ను పెళ్లి చేసుకుంటావా? హా, చేసుకుంటా. దౌడపళ్ళు రాతే ఇంకోసారి ఆ మాట అంటే. అరే, నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా ఏడ్చేవంటే ఎర్ర టెన్లో హైదరాబాద్ రోడ్ల మీద అడ్డంగా దొల్లెంతా చెప్తున్నా. వద్దు, పెళ్లి చేసుకోకరా పాడైపోతావని పాలు తాగి పసిపిల్లడికి చెప్పినట్టు చెప్పా. విస్కీ తాగిన వీరుల్లో వంశాన్ని ఉద్ధరించాలన్నావు, ఇప్పుడు తద్దుల్లో చిల్లా కొడుతుంది అనిపించి. కొట్టినా పర్లేదని డబ్బలేగా తగ్గిపోతాయి. మరెందుకు ఏడుతున్నావు? తోడపాసం పెడుతుందా? కాదు, నేను దానికి తెలియకుండా డబ్బులు దాచుకుంటుంటే అది నాకు తెలియకుండా డబ్బులు కొట్టేస్తున్నానయ్యా. అడుగుతుంటే ఏం తెలియనట్టు అమాయకంగా యాక్ట్ చేస్తుంది, కానీ నాకు తెలుసు అదే కొట్టేస్తుందని. అరే, నీకు పెళ్లి కాక ముందే చెప్పా, వీళ్ళ కాపురాలు ఎలా చెయ్యాలనే కోర్సులు మానేసి కట్టుకున్నోడిని ఎలా కాల్చుకు తినాలనే కోర్సులు నేర్చుకుని నట్టింట్లో కాళ్ళడతారని. అప్పుడు నువ్వేమన్నావు? పెళ్ళాన్ని ప్రేమిద్దాంటియుడు, పోయేదే ముందు మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అని ప్రభాస్ రేంజ్ లో డైలాగులు కొట్టావు. అయినా ప్రభాస్ ప్రేమింతే తిరిగి ప్రేమిస్తారు, కానీ మనం ప్రేమింతే ఇదిగా ఇలా పెసాచాలా ప్రవర్తిస్తారు. ఫైనల్ గా ఇప్పుడు ఏమంటావు? పారిపోదాం అనుకుంటున్నా. వదిలేస్తారు మరి, ఎత్తుక్కుని ఎత్తుకొచ్చి మరి ఎంటపడి ఎంటపడి ఏపు తింటారు. సంప్రదాయంగా సంచరించే సైకోల్ రైళ్ళలో అంత సర్వసాధారణంగా వదలరు. ఆయన నేను కూడా ఒకసారి ఇలాగే పారిపోయింది తెలుసా. ప్రశాంతంగా ఉందా? అంతలేదు, పెళ్ళం అంటేనే పోలీస్ కుక్కలంటది. వాళ్ళ మనతో గొడవ పెట్టుకున్నాక మనం పారిపోతామని తెలిసే ప్యాంట్లో పైసా ఉంచరు, పర్సులో కాటలు ఉంచరు, ఫోన్ అయితే అసలు కనపడినవారు. అన్ని పక్కన పందిగా ప్లాన్ వేసుకున్నాకే మనతో పంచాయతీకి దిగుతారు. వాళ్ళు ఏమన్నా మనలో ఇరుపప్పులు అనుకుంటున్నాం ఏంట్రా అమ్మా? అవునన్నయ్యా, పాకెట్ లో పర్సు లేదు. చెప్పేనా, నువ్వు పారిపోయావని తెలియగానే సిమ్ అకౌంట్ కూడా బ్లాక్ చేసేద్దు చూడు. అయితే అయితే అంటావేటి, ఆకలి అయితే అడుక్కుదంటావా? అప్పట్లో మన అమ్మల వాడి లాజిక్కే, కడుపుకి వెళ్తే కాళ్ళు ఇడ్చుకుంటే ఇంటికి వస్తాడని. రోల్స్ మారాయి అంతే. తర్వాత ఏం జరిగింది? ఏం జరుగుద్ది దీన్నే అమ్మా, అదే అనుకుందో ఎగ్జాక్ట్ అదే జరిగింది. ఈదులన్నీ తిరిగి ఇంకా తిరగలేక నీరసంగా ఇంటికి వచ్చేసి వచ్చి రాగానే ఉదయం నిన్ను పట్టుకొని బోర్ నేర్చిందా? చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, అది తల్లి ఇది పెళ్ళం. ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు వేసుకుని పక్క పక్క నవ్వుకుంటా పేకట ఆడుకుంటుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావా అన్నయ్యా? అన్నయ్యా అన్నావు కాబట్టి అనుభవంతో చెప్తున్నా, దీనమ్మ అసలు దేంట్లోనే తక్కువ. కళ్ళు తుడుచుకుని ఇయర్ బడ్స్ చెవులో పెట్టుకుని సాహసం నా పదం రాజసం నా రథం అనే పాట ప్లే చేసుకుంటా. కళ్ళ చూడుంటే నీట్ గా తుడుచుకుని రజనీ స్టైల్లో కళ్ళ కట్టరా. దీనమ్మ ఈజీ లేసుకుంటా ఇంటికెళ్ళి సిగ్గు లేకుండా బతికే శాంతంగా ఉంటా. ఫ్యామిలీ బండి పెద్ద రచబండి అయిపోయింది, లాయర్ నేసుకుని నేను కూడా ప్రోగ్రామ్ మొదలెట్టేది. ఏంటి బా ఎవరినో సిగ్గు లేకుండా బతికే అంటున్నావు? మా ఇంట్లో క్యాండిడేట్ ఉందిలే సౌజన్య అని. మనమే అది ఎలా ప్రశాంతంగా బతుకుద్దో చెప్తాను. దానికి దీనికి సంబంధం ఏంటి? దానికి సిగ్గు లేదు కాబట్టే కదా ప్రశాంతంగా బతికేది. కరెక్టే కదా? కరెక్ట్ ఏముందిలే బా, క్యారెట్ లాంటిది. క్యారెక్టర్ కరెక్ట్ గా ఉంటే పాడుకు తినేస్తారు, క్యారెట్ కి కలర్ బాగుంటే కొరుకు తినేస్తారు. పెద్ద పెద్ద చదువులేవి చదవకుండా పెద్ద పెద్ద డైలాగులు ఎలా వస్తాయి నీకు? సూర్యుడు ఏమైనా డిగ్రీలు చదివాడా? డిగ్రీలు డిగ్రీలు ఎండ ఎలా పడతాలో ఇచ్చేట్లేదు. మళ్ళీ పర్ఫెక్ట్లీ. అవును, పెళ్లి సీజన్ కదా, మన భోజనాలు ఏం తగలట్లేదా? ఇంట్లో భుజించి సరిపోట్లేదా? ఇంట్లో ఉంటే బోర్ బా, టైం పాస్ అవట్లేదు. నాలుగు మోసం టాబ్లెట్లు వేసుకో ఫుల్ టైం పాస్. పెళ్లి భోజనాలు కాదు కదా, కనీసం దిన భోజనాలు కూడా పిలుస్తలేదు. మన ఒకరు పిలవాలేంటి, మనమే వెళ్ళిపోదాం. ఇలా పిలవకుండా వెళ్ళిపోతున్నారనే సెక్షన్ 441 కింద 3 నెలల్లో లోపలికి తోసేస్తున్నారంట. అక్కడ ఫ్రీ భోజనే కదా, ఒక్కసారి ఫ్రీ భోజనం చేస్తే 3 నెలలు ఫ్రీ భోజనం పెడతారా? ఇదేం లాజిక్? అవును కదా, సోలార్ మిషన్ ఏమైనా మింగిసేవంటే ఎండ్లకు ఫుల్ రీఛార్జ్ అయిపోతున్నాం. అవును బా, సెల్ల పెడతాం, ఏసీ అయి బా. ఏస్తాను మళ్ళీ. ఏ సెల్ల పద, ఒక్క పని సరిగ్గా చేయటం చేత కాదు. జ్ఞాన్ అంటే ప్యాన్ ఇండియా పని మనిషి అంటాడు. ఏమైందిరా, పిచ్చి కుక్క ఎమ్మటేమన్నా పడ్డావా? పచ్చి నుత్ర అంతా బయటకు వచ్చేసింది. లేదు అమ్మగారు ఎమ్మడి పడ్డా. రెండు ఒకటే కదా. కాదులే, అది వేరు నువ్వు వేరు, దాని వేరు పోదు. పంచర్ ఆపి అడి చేసిన పని చెప్తే మీరే అన్ని పంచర్ చేస్తారు. ఆల్రెడీ అన్ని పగిలిపోయినాయి కదా, ఇంకా పంచర్ చేస్తే ఇంజిన్ బయటకు వచ్చేది. ఎంతకేం చేశాడు? ఫోన్ కి స్క్రీన్
పడ్డాడంట. ఎడ్జ్ లో చిన్న స్క్రాచ్ పడింది. స్క్రాచ్ గా ఎడ్జ్లన్నీ స్క్రాచ్ అయిపోయి ఆడేడుతుంటే ఆని పట్టించుకోవడం మనిషి ఫోన్ వచ్చి పగిలిపోయిందని ఎడుతావంటే ఐఫోన్ అది డామేజ్ పొచ్చడానికి అయ్యే ఖర్చు కంటే దీన్ని డిస్ప్లే అయ్యడానికి అయ్యే ఖర్చే ఎక్కువ. మనిషి బండి మించి పడిపోతే మనిషి గురించి పట్టించుకోవడం మనిషి ఫోన్ గురించి పట్టించుకుంటున్నారా? ఆపండి మీ గోళ. అయినా ఫోన్ పంచాయతీ పక్కన పెట్టి పూల్ పంచాయతీ ఏమైందో చెప్పవే. అసలే లాస్ట్ ఎపిసోడ్ లో దాని ప్రెసిడెంట్ పదవికి టోపీ పెడతానని ఎయిర్ క్రాఫ్ట్ రేంజ్ లో ఎగ్జిట్ ఇచ్చావు. దాని ప్లాన్ ని తిప్పి కొట్టి ప్రెసిడెంట్ పదవికి టోపీ నేను పెడతా. మమత మెమరీ పవర్ ని బీట్ అవుట్ చేయాలంటే దానికన్నా దరిద్రమైన బ్రెయిన్ ఉండాలి. కరెక్ట్. మనంత దరిద్రం కాదు. కొంచెం మ్యాచ్ అయ్యింది. అందుకే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నా. అంటే ఏంటే, నా బ్రెయిన్ మమత బ్రెయిన్ కన్నా దరిద్రమైందనా? దరిద్రం కాదు, అంతకు మించి. మెదడంటే మంచికి వాడతారు, మీరు ముంచడానికి వాడతారు. నీ బ్రెయిన్ చుట్టూ ఉన్నవి నరాలు కాదు, మరే డ్రైనేజీ పైప్ లైన్. అందులో ప్రవహించేది మెత్తురు కాదు, మూసి నదిలో కలిసి మురికి. దాంతో ఆలోచిస్తే వచ్చే ఐడియాలకి మమత లాంటి మేధావి ప్లాన్ కూడా కప్పు కట్టిపోవాల్సిందే. ఇంకా అవకాశం దొరికితే చాలు, సందులో పంది పిల్లల్లా దూరిపోతారు. దూరిపోవటం కాదు, దారి చూపించండి. చూపించాక ఏదో చుంచుమోకలేసుకుని మళ్ళీ నా మీద పంచలేరు కదా. అస్సలేయ్. అయితే ఐడియా ఎత్తను, అల్లుకుపోండి. ప్రత్యర్థి పథకం చాలా తెలివిగా ఉన్నప్పుడు మనం మరీ తెలివిగా ఆలోచించకూడదు. మరెళ్ళి కాలు పట్టేసుకోలా? చూడిది కుతంత్రానికి తంత్రం వేస్తుంటే సంతకాయ తలకి వేసుకుని చెడగొడతావంటే మీరు చెప్పండి. మళ్ళీ పట్టుకో. ముళ్ళని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, బాత్రూమ్ నుంచి ఇప్పుడుతోనే కడగాలి. ఇప్పుడు మనం మమత మైండ్ ని రీడ్ చేయడం కన్నా దాని ప్లాన్ నే ఫాలో అయిపోవాలి, అప్పుడే ఈ సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. అంటే అదే అర్థమైంది. నాకేం అర్థం కాలేదే. ఆచరణలో పెడితే అర్థమైంది. కాల్ కన్నింగ్ మమత. హలో మమత గారు, పూల్ కి రంగు సిద్ధం, మీరు వెంటనే వచ్చారంటే రస్కు లాంటి రహస్యం ఒకటి చెప్తాను. అయితే టీ కూడా రెడీ చేయండి, రస్కుని టీలో ముంచుకొని రెచ్చిపోదాం. పోదాం పోదాం, మీరు వెంటనే వాంగా. అలాగే అలాగే. నువ్వేవా? నాకు అర్థం కాలేక నేను ఇవ్వను. ఏమో అడుగుతు. ఏదో ఐడియా చెప్తా అన్నారు, పనికొచ్చేదనా? కాదు, పైసలు వచ్చేది. పైసలు ఐడియాలు అన్నయ్య గారి ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఉంది కాబట్టి అయితే ఖచ్చితంగా కాసులు వర్షమే. అంత నమ్మకం ఏంటండి మీకు? నాలుగు కాళ్ళ మీద నడిచేది బర్రే, నాలుగు రాళ్ళ మీద నడిచేది మీ బుర్రే. తిట్టిందా? తిట్టిన కాసే పోర్చుకోండి. మట్టి కరిపిస్తానే మమత. ఏంటి ఏదో అంటున్నారు, టీ సల్లారిపోతుంది సేవించమంటున్నారు. తొందరలో పందారేలేదు, ముందర వేసి పట్టుకురా. ఏసి పట్టరా, లేదంటే లేచి వెళ్ళిపోయినా ఉన్నారు. పైసలు అన్నారు కదా, వెళ్ళలే చెప్పండి. ఏం లేదండి, స్విమ్మింగ్ పూల్ కి చందాలు అడిగారు కదా. మరి తలో చెయ్యేస్తాను కదండి, ఏ కార్యమైనా ముందుకు కదలేది. చేతులు కళ్ళు వేయకుండానే చేతులు కళ్ళతో ఈత కొట్టే ఐడియా ఒకటి వచ్చింది. ఏంటది? కాలనీలో ఖర్చు వెనకాడిన వాళ్ళు కొందరున్నారు కాబట్టి వెనకాడని వాళ్ళని ముందు పెట్టి మనం వెనకొందాం. అర్థం కాలేదు. స్విమ్మింగ్ పూల్ పేరుతో అందరికి వాటాలేస్తాం గాని మనం వాటా కల్పం. ఎలా చెప్తా చెప్తా. హలో ప్రమీల గారు, పూల్ కి ప్లేస్ మీరు ఇవ్వండి, ఇటుకలు సిమెంట్ మేము పెట్టుకుంటాం. ప్లేస్ మీరు ఇవ్వండి, ఇటుకలు సిమెంట్ మేము పెట్టుకుంటాం అని ప్రమీల గారికి చెప్తాం. ఎంతైనా సరే మేమే పెట్టుకుంటాం. నెక్స్ట్ నెక్స్ట్. హలో ఇంద్రమ్మ గారు, పూల్ కి ఇటుకలు సిమెంట్ మీరు పెట్టుకోండి, కూలీలు కరెంటు మేము పెట్టుకుంటాం. ఇటుకలు సిమెంట్ మీరు పెట్టుకోండి, కూలీలు కరెంటు మేము పెట్టుకుంటాం అని ఇంద్రమ్మ గారు చెప్తాం. దాంతే ఉంది, పెట్టుకుందాం. నెక్స్ట్ నెక్స్ట్. హలో కాంతమ్మ గారు, పూల్ కి కూలీలు కరెంటు మీరు పెట్టుకోండి, వాటర్ మెయింటెనెన్స్ మేము పెట్టుకుంటాం. ఓకే. చూసారా, వాటర్ మెయింటెనెన్స్ చిన్న చితగా వాళ్ళకి వేసేస్తాం, మన చేతికి మట్టకుండా పూలు దొరికేస్తాం. ఇందులో నాకేం వచ్చింది? బొచ్చు. పూల్లో బొచ్చు చేపలో ఈత కొట్టచ్చు కదా. నా ప్లాన్ ని కాపీ కొట్టి కాలనీకి ప్రెసిడెంట్ అయిపోదాం అనుకుంటుంది.
మా మతగారు ఏంటి థింక్ చేస్తున్నారు వాటర్ ట్యాంకులు ఎలాగనా? ట్యాంకులు లేవు, తొక్కలేవు, అసలే సమ్మరు. తాగడానికి జనానికి నీళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే పూలేంటి? ఆ ప్లాన్ విరమించుకున్నాను. అబ్బా!